హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియన్ ఆర్ట్స్ అండ్ రంగోలీస్. ఈ వీడియోలో మనం పెళ్లి కొబ్బరి పన్ను డెకరేట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇంకా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది చూద్దామండి. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఈ కొబ్బరి పన్నం మీద ఇప్పుడు నేను మీకు డెకరేషన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది కావాలనే కొంచెం చిన్నది, అక్కడక్కడ డ్యామేజెస్ ఉన్నది తీసుకున్నాను. చూడండి, బొండానికి మూడు వైపులా చెక్ చేస్తే ఇటువైపే కొంచెం నీట్గా ఉంది. సో మన మెయిన్ డెకరేషన్ అయితే మనం ఇటువైపే చేసుకుందామండి, ఎందుకంటే ఇటువైపు మనకి డ్యామేజెస్ తక్కువ ఉన్నాయి కదా. అదే ఇటువైపు చూడండి, కొంచెం ప్రాబ్లం ఉంది. ఇటువైపు చూడండి, ఇంకా బాగా ప్రాబ్లం ఉంది. నేను కావాలని ఇది తీసుకొచ్చానండి, ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో కూడా మనం ఈ కొబ్బరి బొండం డెకరేషన్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ కొబ్బరి బొండం చేతిలోకి తీసుకోగానే అందరికీ వచ్చే ఆలోచన ఏంటంటే, అసలు డెకరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా మొదలు పెట్టాలి. దానికన్నా ముందు కొబ్బరి బొండాన్ని దేని మీద పెట్టివేయాలి. కొబ్బరి బొండాన్ని పెట్టుకోవడానికి మనకి ఎలాంటి స్టాండ్లు అవసరం లేదండి, ఇలాంటి ఒక చిన్న బౌల్ సరిపోతుంది. చూడండి, ఈ బౌల్ మీద నేను పెడుతున్నాను, వదిలేస్తాను. చూడండి, చక్కగా ఉంది. నిలబెడుతున్నాను, చూడండి చూడండి, పడిపోలేదు, చక్కగా నిలబడింది. సో మన కొబ్బరి బొండం సైజుని బట్టి ఇలాంటి ఒక చిన్న బౌల్ తీసుకుంటే సరిపోద్ది. కాకపోతే బౌల్ ఎడ్జ్ అనేది షార్ప్గా ఉండకూడదు, కొంచెం స్మూత్గా ఉంటే సరిపోతుంది. మనకి ఏ ప్రాబ్లం లేకుండా మనం దాని మీదే చక్కగా డెకరేషన్ అంతా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ద ఫస్ట్ థింగ్, కొబ్బరి బొండం డెకరేట్ చేసేటప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొబ్బరి బొండం తీసుకోగానే చక్కచక్క గ్రీన్ కలర్ పెయింట్ వేసేసి పక్కన పెట్టేయకూడదండి. ఫస్ట్ మనం ఏం వేయాలనుకుంటున్నాము, అసలు మన థీమ్ ఏంటి అనేది డిసైడ్ చేసుకుని కొబ్బరి బొండం మీద ఫస్టే మనం పెయింట్ ఏమి వేయకుండానే ఏం వేయాలనుకుంటున్నాం, ఎలా చేయాలనుకుంటున్నాం అనేది డిజైన్ చేసేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే కొంతమంది గ్రీన్ కలర్ టకటక వేసేసి ఆ తర్వాత గీతలు గీయడం మొదలు పెడితే అది బాగుండదు. పైగా పెయింట్ కూడా పోతుంది, మళ్ళీ దాన్ని టచప్ చేసుకోవడము అదంతా కొంచెం క్లమ్సీగా ఉంటుంది. కాబట్టి ఫస్టే మనం ఏం థీమ్ వేయాలనేది డిసైడ్ చేసేసుకుందాం. జనరల్గా హార్ట్ షేప్ వేస్తారు కాబట్టి నేను కూడా దీని మీద హార్ట్ షేప్ ఎలా వేయాలనేది చూపిస్తున్నానండి. ఇది కావాలని నేను ఒక పక్కన చిన్నది ఒక పక్కన పెద్దది గీస్తాను, కానీ సమానంగా ఎలా వేసుకోవాలో కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఈ పేపర్ తీసుకున్నాం కదండి, పేపర్ని కట్ చేసేసాను. సో దీన్ని కరెక్ట్గా రెండు పాయింట్స్ మిడిల్కి రావాలి, మధ్యలోది చివరిది కూడా. చూసారా, ఆ రెండు పాయింట్స్ అలా మిడిల్లోకి వచ్చిన తర్వాత ఒకవైపు నుంచి కత్తిరింగ్ చేస్తే మనకి ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఇలాగ రాదనమాట, చాలా పెర్ఫెక్ట్గా మనకి హార్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, నేను ఇటువైపు తక్కువ గీసినా కూడా కరెక్ట్గా వచ్చేసింది. నెక్స్ట్, కొబ్బరి బొండం మీద పెట్టి ఎలా గీసుకోవాలి. ఫస్ట్ చూడండి, నేను జనరల్గా అందరూ ఎలా గీస్తారో అలా గీసేస్తున్నాను. సో నేను ఎడ్జులు పట్టుకుంటూ, జాగ్రత్తగా ఎడ్జులు పట్టుకుంటూ గీసేస్తున్నాను. ఫ్లాట్ సర్ఫేస్ మీద గీయడం వేరు, కొబ్బరి బొండం మీద గీయడం వేరు, ఎందుకంటే అది ఎత్తుకొల్లాలుగా ఉంటుంది, ఇంకా రౌండ్గా కూడా ఉంటుంది. కాబట్టి దీని మీద గీసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను ఎడ్జెస్ పట్టుకుని గీసేస్తున్నాను, బాగానే గీసేస్తున్నాను అనుకుంటున్నాను, తీరా గీసేసేటప్పటికి చూడండి అది ఎలా వస్తుందో. సో చూడండి, ఒకవైపు ఎక్కువ తక్కువల కింద ఒక షేప్ అనేది రాలేదు, కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. మిడిల్ పాయింట్స్ ఇప్పుడు చూడండి, నేను మిడిల్ పాయింట్స్ దగ్గర హ్యాండ్ పెట్టి గీస్తున్నాను. మిడిల్ పాయింట్స్ ఎట్టి పరిస్థితులను కదపకూడదు, అలా కదపకుండా మనం గీసినప్పుడు మనకి షేప్ అనేది పెర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా పెర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం రెండు మూడు గీతలు గీసాం కదా, ఇదే పెయింట్ వేసుకున్నాక గీసామనుకోండి, ఆ పెయింట్ పోతుందన్నమాట, ఆ పెన్నుకో పెన్సిల్కో జాన్ రాసుకొని మళ్ళీ ఆ పెయింట్ మీద మళ్ళీ పెయింట్ వేసుకోవడం అంటే అది కొంచెం కష్టం. నెక్స్ట్, ఇది నేను జస్ట్ మీకు ఒక ట్యుటోరియల్గా చూపిస్తున్నాను కదండి, కాబట్టి హెవీ డెకరేషన్ చేయట్లేదు, జస్ట్ కళ్యాణ తిలకం, మన పెళ్లి బొట్టు కదా ఇది, మన పెళ్లి బొట్టు పెడుతున్నాను దీని మధ్యలో, ఎలాంటి పేర్లు రాయట్లేదు. ఇలాంటి డ్యామేజెస్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఒక క్యాండిల్ తీసుకోండి, చక్కగా దాని మీద బాగా రబ్ చేసేయండి. సో అలా రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ హోల్స్ అనేవి, ఆ చిన్న చిన్న హోల్స్ అనేవి ఈ క్యాండిల్ యొక్క మైనంతో కూడుకుపోతాయన్నమాట. మనం పెయింట్ వేసుకున్నప్పుడు మనకి కొబ్బరి బొండం అంతా మామూలు ప్లెయిన్గా ఉన్నట్టే కనిపిస్తుంది, ఇక్కడ ఒక డ్యామేజ్ ఉందని ఎవరికీ తెలియదు బాగా అబ్జర్వ్ చేస్తే తప్ప. సో మన బేసిక్ వర్క్ అంతా కంప్లీట్ అయిందండి. ఇది నేను ఉపయోగించే డెకరేటివ్ మెటీరియల్స్, ఇవన్నీ ఫెవిక్రిల్ యాక్రిలిక్ కలర్స్ అండి, మెటాలిక్ కలర్స్, కొంచెం షైనింగ్ ఉంటాయి, ప్లెయిన్ కలర్స్ కూడా వాడవచ్చు, కానీ ఇవైతే మనకి లైటింగ్తో కొంచెం షైనింగ్ వస్తూ ఉంటాయి అన్నమాట, కాబట్టి మెటాలిక్ కలర్స్ ప్రిఫర్ చేయండి. ఇది స్టోన్ చైన్, నెక్స్ట్ ఒక గోల్డ్ బాల్ చైన్, ఈ రెండే నేను యూజ్ చేస్తున్నానండి, తక్కువ మెటీరియలే. సో ఇది
గ్రీన్ కలర్ మెటాలిక్ కలర్. ఒక గ్లాస్ వాటర్ కూడా పెట్టుకున్నానండి, ఎందుకంటే మనకి బ్రష్ క్లీన్ చేసుకోవాలంటే వాటర్లో కడిగేస్తే సరిపోతుంది. ఈ అక్రిలిక్ కలర్స్ క్లీన్ చేసుకోవడం కూడా మనకి చాలా ఈజీ, కాకపోతే బ్రష్ డ్రై అయిపోకూడదు, వెంటనే తడిగా ఉన్నప్పుడే బ్రష్ క్లీన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ కోటింగ్ వేస్తున్నానండి, అబ్జర్వ్ చేయండి. నేను కోటింగ్ వేస్తున్నా కూడా మనం ఆల్రెడీ గీసుకున్న గీతలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నేను అందుకే ఫస్టే మనం డిజైన్ చేసుకోవాలి అని చెప్పాను. సో ఫస్ట్ కోటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. సో నేను బ్రష్ క్లీన్ చేసేస్తున్నాను, గ్లాస్లో పెట్టేసి చెస్ట్ అనేస్తే బ్రష్ క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి, మనం ఫస్ట్ కోటింగ్ వేసిన తర్వాత మనం వేసిన డెకరేషన్ అనేది గీతలు గీతలుగా ఎలా కనిపిస్తుంది, మన డిజైనింగ్ ఇంకా చుట్టూ ఉన్న డ్యామేజెస్ అన్నీ కూడా ఒక తెరలోంచి కనిపించినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది నాకు మెసేజ్ పెడుతూ ఉంటారండి, మేము పెయింట్ వేసుకున్న తర్వాత అది ఎక్కడ పెడుతుంటే అక్కడ మాకు ఇది అంటుకుపోతుంది, పెయింట్ అంటుకుపోతుంది, పేపర్ మీద పెడితే పేపర్కి లేదంటే చేతితో పట్టుకుంటే చేతికి పెయింట్ అంటుకుపోతుంది. సో ఈ పెయింట్ అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతూ ఉంటారు. ఈ పెయింట్ అంటుకోకుండా ఉండాలంటే ఒకటే చేయాలండి, మనం ఫస్ట్ కోటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక ఓవర్ నైట్ లేదా ఒక డే ఫుల్ డే చక్కగా మనం దీన్ని వదిలేయాలండి కొబ్బరి బొండాన్ని. అలాగా ఒక రోజు తర్వాత మనం సెకండ్ కోటింగ్ వేసుకోవాలి. చూడండి నేను సెకండ్ కోటింగ్ కూడా కంప్లీట్ చేసేసాను. ఇక ఇప్పుడు కూడా ఒక హాఫ్ డే వదిలేసిన తర్వాత మనం డెకరేషన్ అనేది స్టార్ట్ చేస్తే ఈ పెయింట్ అంటుకోవడము ఊడిపోవడము ఇలాంటిదైతే ఇలాంటి ప్రాబ్లం అయితే మనకు అసలు రిపీట్ అవ్వదన్నమాట, చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్. సో కింద సెకండ్ కోటింగ్ అయిపోయింది, నేను పైనది కూడా కలర్ వేసేస్తున్నాను. జనరల్గా ఇక్కడ బ్లూ కలర్ వేస్తున్నాను, ఎక్కువ మంది గోల్డ్ కలర్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు డిజైన్ బట్టి. అయితే నేను దీన్ని ఒక ట్యూటోరియల్ వీడియోగా చేస్తున్నాను కాబట్టి, అంటే కొబ్బరి బొండం పెయింటింగ్ వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫినిషింగ్ నీట్గా రావడం కోసం ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చెప్తున్నాను కాబట్టి, అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది మాత్రమే ఈ వీడియో అండి. అందుకు నేను చాలా సింపుల్ థీమ్ తీసుకున్నాను, దీన్ని నేను హెవీగా అయితే డెకరేట్ చేయట్లేదు, చాలా సింపుల్గా నీట్గా ఎలా డెకరేట్ చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ పైన వేసిన కలర్ కూడా డబుల్ కోటింగ్ వేయాలండి, ఖచ్చితంగా ఏ కలర్ వేసినా సరే మనం దాన్ని డబుల్ కోటింగ్ వేయాలి. సో సెకండ్ కోటింగ్ వేసేసిన తర్వాత చూడండి మనకి ఇందాక కనిపించినంతగా గీతలు అవి ఏమీ కనిపించవు, పైగా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను హార్ట్ షేప్ కలర్ వేసేస్తున్నానండి, గుర్తుపెట్టుకోండి మనం గీతలు ఏది ఫైనల్ గీతో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అక్కడ బార్డర్ తీసుకొచ్చేయాలి. ఫస్ట్ బార్డర్ కంప్లీట్ చేసేసిన తర్వాత మిడిల్లో ఫినిష్ చేసుకుంటే మనకి పెయింట్ అటువైపు వెళ్ళడం ఇటువైపు వెళ్ళడం అనే సమస్య రాదు. ఇది పెయింట్ కదా, మళ్ళీ అటువైపు ఇటువైపు వెళ్ళిందనుకోండి మళ్ళీ దాన్ని తుడిపామనుకోండి కొంచెం ఆ మచ్చలు మరకలు కింద ఉండిపోతాయి, అలాంటి ప్రాబ్లం రాకుండా ఫస్టే మనం బార్డర్ని జాగ్రత్తగా తీసేసుకుని ఆ తర్వాత మిడిల్లోకి వచ్చేయండి. ఈవెన్ పింక్ కలర్ కూడా ఖచ్చితంగా రెండు కోటింగ్స్ వేయాలి. సో నేను ట్యూటోరియల్ వీడియో అయినా కూడా నేను రెండు కోటింగ్స్ వేసి చూపిస్తాను, ఎందుకంటే ఫస్ట్ కోటింగ్ వేసినప్పుడు మనకి ఈ పింక్ కలర్ లోపల నుంచి గ్రీన్ కలర్ లైట్గా కనిపిస్తూ ఉంటుంది. సో చూడండి అక్కడక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తూ ఉంది. సో నేను అక్కడ మళ్ళీ డబుల్ కోటింగ్ వేసేస్తున్నాను, మొత్తం హార్ట్ షేప్ అంతా కూడా నేను డబుల్ కోటింగ్తో ఫిలప్ చేసేస్తున్నాను. పెట్టుకోండి పెయింట్స్ వేసేటప్పుడు ఈ స్ట్రోక్స్ అనేవి ఎప్పుడు ఒకే యాంగిల్లో ఇవ్వాలి, అయితే కింద నుంచి పైకి లేదా పైనుంచి కిందకి ఒకే యాంగిల్లో, ఒక స్ట్రోక్ అడ్డంగా ఒక స్ట్రోక్ నిలువుగా ఇచ్చామనుకోండి అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. సో ఫినిషింగ్ మనకి నీట్గా ఉండాలి, చూడగానే అబ్బాయి ఎవరు చేశారు ఈ డిజైన్ అని అనిపించాలి అంటే మాత్రం స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు పెయింట్స్ వేసేటప్పుడు డిజైన్ గీసుకునేటప్పుడు ప్రతిసారి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇది పూర్తిగా ఆరిపోయింది, ఎక్కడ ముట్టుకున్నా మనకి పెయింట్ అది ఏమీ అంటుకోవడం లేదు. సో ఇవి టూ టైప్స్ ఆఫ్ గమ్స్ అండి, నేను పెద్దది ప్రిఫర్ చేస్తాను, చిన్నది అంటే త్వర త్వరగా అయిపోతుంది. మీరు ఓన్లీ కొబ్బరి బొండం కోసమే తీసుకుంటే చిన్న గమ్ బాటిల్ తీసుకోండి, ఇది ఫెవిక్రిల్ గమ్. ఒక విషయం బాగా గమనించవలసింది ఏంటంటే ఫస్ట్ గమ్ లైన్ పెట్టేసి ఆ తర్వాత స్టోన్ లైన్ పెట్టి ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు చూసుకుని కట్ చేస్తూ ఉంటారండి, అది మిస్టేక్, క్లమ్జీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన డిజైన్ మీద ఎంత పడుతుందో ఇలా మెజర్మెంట్ తీసేసుకోవాలి. ఇలా మెజర్మెంట్ తీసేసుకున్న తర్వాత మనకి ఎక్కువ తక్కువలు వచ్చే అవకాశం ఉండదు, ఫినిషింగ్ నీట్గా వస్తుంది, గమ్ము చెరిగిపోయే అవకాశం అది ఉండదు. సో ఈ స్టోన్లైన్ అయితే ఇలా చేతితో ఇరిపితే ఇరిగిపోతుందండి, దీనికి సిజర్ అవసరం లేదు.
నేను రెండు వైపులో కూడా చక్కగా మెజర్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు గమ్ రాస్తున్నాను, గమ్ వేస్తున్నాను. ఈ గమ్ లైన్ వేస్తున్నాం కదండి, ఈ గమ్ లైన్ వేసిన వెంటనే కూడా మనం ఈ స్టోన్ లైన్ అనేది దీని మీద పెట్టేయకూడదు. ఇది కూడా చాలా గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే గమ్ కూడా చాలా స్టిక్కీగా కొంచెం వెట్గా ఉంటుంది కదా. వెంటనే మనం స్టోన్ లైన్ పెట్టేసామనుకోండి, ఒకవేళ ఎక్కడన్నా మన చేతిలోంచి స్టోన్ లైన్ జారిపోయిందనుకోండి, మొత్తం జారొచ్చేస్తుంది. మళ్ళీ గమ్ము పెట్టుకుని మళ్ళీ స్టోన్ లైన్ పెట్టుకుని అదంతా తలనొప్పిగా ఉంటుంది. అలా కాకుండా ఈ గమ్ము వేసిన తర్వాత ఒక 1 మినిట్ వదిలేయండి, ఏమీ అవ్వదు. ఒక 1 మినిట్ వదిలేసిన తర్వాత గమ్ము కొంచెం టైట్ అవుతుంది అనిపిస్తుంది కదా, ఒక 1 మినిట్, అంతకు మించి ఎక్కువ వద్దు, జస్ట్ ఒక 1/2 మినిట్ టు 1 మినిట్. అప్పుడు ఈ గమ్ టైట్ అయింది అనిపించిన తర్వాత మనం ఈ స్టోన్ లైన్ అనేది పెట్టడం స్టార్ట్ చేసామనుకోండి, మనం ఎక్కడ పెట్టింది అక్కడే ఉంటుంది అనమాట. ఇంకా అది మనం కదలమన్నా కదలదు. ఇన్ కేసు మనం ఆ స్టోన్ లైన్ చేతితో పట్టుకుని ఒకసారి కొంచెం టైట్గా లాగినా కూడా అది ఒక చేతిలో నుంచి జారిపోయింది చూసారా, అయినా కూడా ఈ ఫ్రంట్ కింద పడిపోలేదు. అలా కాకుండా మనం గమ్ము వేసిన వెంటనే స్టోన్ లైన్ పెట్టేసామనుకోండి, ఎక్కడైనా కొంచెం జారినా లేదంటే మనం లైన్ కొంచెం గట్టిగా లాగినా అది గమ్ముతో సహా ఊడొచ్చేస్తుంది అనమాట, జారిపోద్ది అనమాట. ఎందుకంటే ఇది రౌండ్ సర్ఫేస్ కదా, రౌండ్ సర్ఫేస్ మీద పెడుతున్నప్పుడు జారిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని గమ్ము వేసిన తర్వాత ఒక 1/2 టు 1 మినిట్ ఒక 1 నిమిషం నుంచి 1 నిమిషం వరకు గమ్ని అలా ఫ్రీగా వదిలేయండి, అది కొంచెం ఆరుద్ది అనమాట. అప్పుడు దాని మీద ఇలా స్టిక్ చేసుకుని ఇక్కడ కూడా పడిపోయింది చూసారా, అయినా కూడా స్టోన్ లైన్ మనం ముందు పెట్టింది ఊడిపోలేదు. సో మనం మెజర్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం గమ్ము పెట్టిన తర్వాత దాన్ని పైకి ఎత్తి కట్ చేసుకుని మళ్ళీ గమ్ము పెట్టుకుని మళ్ళీ పెట్టుకుని అంత కన్జీనెస్ ఉండదు. సో ఇలా మెజర్ చేసుకుని మీరు కనుక అతికించుకుంటే ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుంది అనమాట, అనుమానమే లేదు. సో ఈ బీడ్స్ కూడా 2 రకాలు ఉంటాయండి, కొంచెం పెద్దవి చిన్నవి, క్వాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. మనం ఈ డెకరేషన్ చేస్తున్నాం కదండి, ఈ డెకరేషన్ చేస్తున్నప్పుడు మనకి కొంచెం చూడటానికి బాగుండి కొంచెం కాస్ట్ తక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే ఇది జస్ట్ ఫోటోషూట్ కోసం. తర్వాత కొబ్బరి బండం వళ్ళిపోద్ది, డెకరేషన్ పాడైపోద్ది, దీనివల్ల యూజ్ ఏమీ ఉండదు, ఇది ఎక్కడ ఉంటుందో కూడా మనకు తెలియదు. సో అందుకని కొంచెం తక్కువ కాస్ట్వే తీసుకోండి, లుక్ బాగుండేవి, కొంచెం లుక్ షైనింగ్గా ఉండి కొంచెం కాస్ట్. అంటే మనం బ్లౌజెస్కి తీసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యి అప్పుడు మంచివి తీసుకోవాలి, ఎందుకంటే అవి కొన్నాళ్ళ పాటు వాడతాము, చాలా కాలం ఉండాలి. ఇవి అనుకోండి జస్ట్ 1 డే 2 డేస్ అంతే, కాబట్టి కాస్ట్ మరీ ఎక్కువ పెట్టకండి. నెక్స్ట్ ఇక్కడ కూడా నేను ఇది మెజర్ తీసుకుంటున్నాను. ఈ మెజర్మెంట్ మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే, మనం ఎంత బాగా మెజర్ చేసి తీసుకున్నా కూడా 1 or 2 stones తక్కువ రావడము ఎక్కువ రావడము, అంటే ఒక పక్క కొంచెం ఎక్కువ ఒక పక్క కొంచెం తక్కువ అలా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మీకు ఈ అలా ఎక్కువ తక్కువలు వచ్చినప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో కూడా ఇప్పుడు చూపించబోతున్నాను. ముందు ఈ స్టోన్స్ పెట్టేద్దాం, ఎందుకంటే మనం ఆ గమ్ము 1 మినిట్ ఆరాలి అని చెప్పాను కదా, ఆరే లోపల ఈ స్టోన్స్ పెట్టేశాను. సో మెజర్ చేసి తీసుకున్నాను, పెడుతున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం ఎంత మెజర్ చేసి తీసుకున్నా కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ చిన్న స్టోన్ కట్ చేసి ఆ చివర అతకడము అలా చేయకండి. ఈ స్టోన్ లైన్ అనేది కొంచెం సాగుద్ది లేదా దగ్గరికి వద్ది, చైన్ కదండి, కొంచెం దగ్గరికి జరిపితే జరుగుతుంది, లేదు కొంచెం దూరంగా జరిపినా జరుగుతుంది. కాబట్టి మనకి అటువైపు ఎంత తక్కువ వచ్చిందో అంత జాగ్రత్తగా దాన్ని జరుపుకుంటూ వచ్చేసాను. సో ఇప్పుడు 2 వైపులా సమానంగా వచ్చింది, షేప్ కూడా కరెక్ట్గా దిగింది. షేప్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి, షేప్ కరెక్ట్గా ఉంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది, లేదంటే తెలిసి తెలియని వాళ్ళు చిన్నపిల్లలు చేంజ్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి దీనికి స్టోన్ లైన్ కూడా ఫస్ట్ మెజర్ చేసేసుకోండి, ఎంత పడుతుంది అనేది ప్రతిదీ కూడా గమ్ము పెట్టకముందే మెజర్ చేసుకోండి. గమ్ము పెట్టిన తర్వాత కటింగ్ అంటే కొంచెం టఫ్. నెక్స్ట్ కార్నర్స్ ఎప్పుడు కూడా షార్ప్ ఎండ్ వైపే ఎండ్ అవ్వాలి. రౌండ్కి అయితే ఇంక ఎక్కడైనా ఒకటే కాబట్టి ఎక్కడంటైనా పర్వాలేదు, ఇలాంటి కొంచెం కోన్ షేపుడు ఇలాగా కొంచెం కార్నర్స్ ఉండేవా మాత్రం కార్నర్స్ ఎటువైపు షార్ప్ ఎండ్ ఉందో అటువైపే ఎండ్ అవ్వాలి. ఒకవేళ ఒక స్టోన్ 2-3 stones తక్కువ వచ్చినా మనం స్టోన్స్ ఆ పైన పెట్టేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ షార్ప్ ఎండ్ దగ్గర సర్కిల్ తిరిగిపోద్ది కాబట్టి షేప్ రాదు. సో ఇలాంటి వాటికి మాత్రం షార్ప్ ఎండ్స్ దగ్గరే ఎండ్ చేయండి.
రౌండ్ ఇది చూడండి, అక్కడ చక్కగా రౌండ్ తిప్పేస్తాను, చక్కగా అలా రౌండ్ తిరిగిపోతుంది. నెక్స్ట్ ఈ స్టోన్ లైన్ ఇలా ఫిక్స్ చేసేసిన స్టోన్స్ కూడా మనకు కనబడుతూ ఉంటాయండి షాప్స్లో. అవి ఈచ్ వన్ వచ్చేసి 10 to 15 rupees అలాగా ఉంటాయి. అదే మనం ఇలాగ కనుక చేసుకున్నాం అనుకోండి, మనకి 10 rupees 15 rupees దాదాపు ఒక 5-6 అయిపోతాయి. కాబట్టి కొంచెం ఓపికగా కొంచెం పేషెన్స్ పెట్టామంటే ఇలా చేసుకుంటేనే మనకి బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ముచ్చుకు డెకరేషన్ దగ్గరికి వచ్చేద్దామండి. ఈ ముచ్చుకు డెకరేషన్ కూడా ఇలాగా రౌండ్ పెటల్స్ పెట్టుకోవచ్చు, లేదంటే కోనుడు షేప్ పెటల్స్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. ఇంకా ముచ్చుక ఉన్న కొబ్బరి బొండాలకైతే ఒక రకంగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇలా వేలాడే జాలర్స్ ఉంటాయి కదండి, అవి కూడా పెట్టుకుంటాం మనం హ్యాంగింగ్స్. ఏ రకంగా చేసినా సరే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ముచ్చుకు డెకరేషన్ చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఇప్పుడు చూద్దాము. చూడండి, నేను మెజర్ చేసి గమ్ పెట్టి చేస్తాను. ఆల్రెడీ ఒక రౌండ్ షేప్డ్ ఫ్లవర్ లాగా గీసేసాను. సో ఇప్పుడు మెజర్ చేశాను, ఇది పెట్టాను. కాకపోతే ఏమవుతుంది అంటే అన్నీ ఈక్వల్గా రావాలంటే ఒక్కొక్క చోట తేడా వస్తుంది, ఎందుకంటే కొబ్బరి బొండం అదేమి మెజర్మెంట్తో ఉండదు కదా, దాని ముచ్చుకు ప్రకారం గీసేసాను. సో ఇక్కడ చూడండి మనకి కలర్ మిగిలిపోయింది. మన కలర్ కవర్ చేసేద్దాము అనుకున్నాం అనుకోండి, ఈ షేప్ కరెక్ట్గా రాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక షో ఫ్లవర్ పెడుతున్నానండి. షో ఫ్లవర్ పెట్టే ముందు అక్కడ దాన్ని లోతును బట్టి గమ్ము వేసేసుకుని, గమ్ పెట్టేసి చక్కగా ఒక స్టోన్ అలా పెట్టి జస్ట్ ప్రెస్ చేసి వదిలేస్తే సరిపోద్దండి, అది కొంచెంసేపటికి స్టిక్ అయిపోద్ది. అలా కాకుండా కొంతమంది గుండు సీదులతో అది గుచ్చుతారండి, అది చాలా తప్పు. ఎందుకంటే అక్కడ మనకి కొబ్బరి బొండం లోపల చాలా డెలికేట్గా ఉంటుంది, వాటర్ వెంటనే బయటకు వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి అలాంటి మిస్టేక్ అయితే ఎప్పుడు చేయొద్దు. నెక్స్ట్ ఒకటి ఇక్కడ మనకి బ్లూ కలర్ మిగిలిపోయింది కదండి, సో అక్కడ నేను కొంచెం గ్రీన్ టచ్అప్ వేసేస్తున్నాను. ఇంకా వెనకాల ఎక్కడన్నా పొరపాటున మనం బౌల్ మీద పెట్టినప్పుడు అది పెయింట్ అది పోతే అక్కడ పెయింట్ కూడా మనం లాస్ట్లో ఒకసారి గ్రీన్ టచ్అప్ వేసేసుకుని మరి దాన్ని కదపొద్దు, దాన్ని ఒక 1/2 hour 1 hour అలా ఫ్రీగా వదిలేస్తే మరి అది ఇంకెక్కడ అంటుకోదు. ఇదిగో చూడండి, 2 చోట్ల బ్లూ కలర్ బయటకు వచ్చింది. సో 2 చోట్ల కూడా నేను డెకరేషన్కి తగ్గట్టుగా స్టోన్ లైన్ స్టిక్ చేసేసి ఎక్కడైతే మనకి ఎక్సెస్గా ఈ బ్లూ కలర్ బయటకు వచ్చిందో అక్కడ ఈ గ్రీన్తో జాగ్రత్తగా మళ్ళీ టచ్అప్ వేసేసాను. సో ఇప్పుడు ఫినిషింగ్ అయితే మనకి నీట్గా అయిపోయిందండి. సో ఇవి మనకి కొబ్బరి బొండం వేసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఈ చుట్టూ మనం స్టోన్స్ అంటించుకోవచ్చు, చక్కగా ఇంకా వేరే పెద్ద పెద్ద థీమ్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. మన ఛానల్లో నేను చాలా కొబ్బరి బొండం డెకరేషన్ వీడియోస్ పెట్టాను, మీరు ఒకసారి చూడండి. సో ఫైనల్గా ఇది మన వీడియో అండి, డెకరేషన్ అయితే అయిపోయింది. మీరు ఎంత ఓపికగా ఈ వీడియో చూస్తున్నారంటే మీ ఇంట్లోనో మీ ఫ్రెండ్స్ ఇంట్లోనో చక్కగా మ్యారేజ్ అయితే ఉండుండొచ్చు. సో హ్యాపీ వెడ్డింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇది మనం ఫస్ట్ డ్యామేజ్ చూపించాను కదా, అది వ్యాక్స్తో ఫిలప్ చేస్తాం కదా, ఎంత నీట్గా వచ్చిందో. సో ఈ టిప్స్ ఫాలో అవ్వండి, చక్కటి కొబ్బరి బొండాన్ని అయితే మీరు డెకరేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి, బాయ్.